ఒకసారి సార్ ఇది సపోర్ట్ సార్ ఈ బిల్లు ఈ బిల్లు ఎట్లా అసెంబ్లీలో పాస్ అయింది ఇక్కడ పాస్ అవటం పాస్ అవటం అనేది సిమిటీర్లో అది ఒక ఇది ఏదైనా కానీ ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే సార్. నా సలహా దీనిలో ఇక్కడ మనం జీతాలు పెంచుకోవటం తీసుకోవటం ఒక పక్కన పెడితే వీళ్ళందరూ కూడా పబ్లిక్తో కాంటాక్ట్ ఉన్నారు సార్. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినాడు కానీ ఇక్కడ ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ అయినాడు. ఈ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అది ఏదైనా గతంలో ఉన్నదాన్ని రివైవ్ చేసి ఎంతో కొంత పక్కన ఉన్నటువంటి స్టేట్ తెలంగాణలో కూడా వాళ్ళు పర్ హెడ్ 3 లక్షల దాకా చేశారు. 3 కోట్లు ఐఎమ్ సారీ 3 కోట్లు చేశారు. ఇక్కడ కూడా ఎంతో కొంత ఒకరిలా ఒక కోటో కోటిన్నర 2 కోట్ల ఎంతో అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని బట్టి పొజిషన్ బట్టి వీళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్ళగానే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళగానే సహజంగా వాళ్ళు అడుగుతూ ఉంటారు సార్ ప్రజలు, ఇదిగో మాకు ఇక్కడ రోడ్డు కావాలనో ఇక్కడ డొంక కావాలనో ఏదో ఒకటి. వీళ్ళకు కూడా వాళ్ళతో కాంటాక్ట్ ఉండాలి ప్రజలతోటి, ఆ ప్రజల ఆస్పిరేషన్స్ తీర్చాలి కాబట్టి దాన్ని సీరియస్గా ఆలోచించమని మినిస్టర్ గారికి కోరుతాను సార్.